చెప్తాను మీకు నేను మొత్తానికి అయితే అప్పుడు వచ్చిన వేకెన్సీలు డిపార్ట్మెంట్లు మొత్తం 9 డిపార్ట్మెంట్లు అది మీకు చెప్పి ఆతృత నాకు కూడా ఆగలేకపోతున్నా నేను. ఎందుకమ్మా అంటే దీంట్లో ఈ తర్వాత కలిసిన పోస్టులలో కొన్ని జోన్ వాళ్ళకైతే అసలు అద్భుతం, కొన్ని జోన్ వాళ్ళైతే వాళ్ళకి చాలా పోస్టులు ఎక్కువగా కలిశాయి. సో మీరు నాకు లెక్కలు చెప్పాలి, లెక్కలు కూడా నాకు తక్కువగా వచ్చు. సో మీరే నాకు లెక్కలు చేసి చెప్పాలి ఈ 1800 పోస్టులలో 1800 పోస్టులు ఏదైతే ఉన్నాయో ఈ 1800 పోస్టులు తర్వాత యాడ్ అయినాయి, యాడ్ అయిన పోస్టులలో ఎవరు బాగా బెనిఫిట్ అయ్యారు, ఏ జోన్ వాళ్ళు బెనిఫిట్ అయ్యారు అది మీకు చెప్తా ఇప్పుడు లెక్కలు కట్టి. దీంట్లో నేను మీకు చెప్తా, ఇక్కడ చూడండి నేను పాత పాయింట్లు కొత్త పోస్టుల ప్రకారం చెప్తాను మీకు నేను రైట్. సో ఒకసారి చెక్ చేసుకుందాం మనము ఈ 9 డిపార్ట్మెంట్లలో అసలు పాత పోస్టులు ఏంది కొత్త పోస్టులు ఏంది. మొత్తం మనకి 7 జోన్స్ ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనము మొత్తం 7 జోన్స్ ఉన్నాయి. సో 7 జోన్స్లలో మనం కనుక ఒకసారి చెక్ చేసినప్పుడు ఈ 7 జోన్స్లలో రైట్ కొన్ని జోన్స్కి కొత్తగా యాడ్ అయిన పోస్టులు ఎక్కువ బెనిఫిట్ని ఇచ్చాయి, కొన్ని జోన్లలో అసలు ఆ పోస్టులతో పెద్ద తేడా ఏం లేదు. అలాంటిది అసలు ఏ జోన్ వాళ్ళు ఎక్కువ దీనివల్ల బెనిఫిట్ అయ్యారు, ఏ జోన్ వాళ్ళకి దీని ఈ పోస్టుల వల్ల రైట్ సో ఎక్కువ బెనిఫిట్ అయింది అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఒకసారి నేను చెక్ చేసినప్పుడు నాకు క్లియర్గా కనుక చూసినప్పుడు ఫస్ట్ జోన్ 1 గురించి చెప్తున్నా నేను. జోన్ వన్లో ప్రజెంట్ ఉన్న పోస్టులు ఎన్నున్నాయంటే మనకి క్లియర్గా ఇక్కడ నేను జూమ్ చేస్తాను మీకు నేను రైట్. సో జోన్ 1లో మనకి క్లియర్గా ఉన్న పోస్టులు కనుక చెక్ చేస్తే ఇగో ఇవి మొత్తం 7 జోన్స్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి ఇక సీరియల్ నెంబర్ సీరియల్ ప్రకారము ఇవన్నీ 7 జోన్స్. ఇప్పుడు జోన్ 1, 2 రైట్, ఇది 1, ఇది 2, ఇది జోన్ 3, ఇది జోన్ 4, ఇది జోన్ 5, ఇది జోన్ 6 రైట్. ఆ తర్వాత ఇది వచ్చేసి జోన్ 7, ఇది వచ్చేసి జోన్ 7 రైట్. సో 1, 2, 3, 4, 5, 6, 7 రైట్, ఇది టోటల్. సో దీంట్లో నేను ఫస్ట్ పాత లెక్క చెప్తా. పాత లెక్క యాక్చువల్గా పాత లెక్క ప్రకారం కనుక మనం చెక్ చేసినప్పుడు జోన్ 1లో పాత పోస్టులు ఎన్నున్నాయమ్మా అంటే ఇందాక మనం చూసిన లెక్క ప్రకారం 526 పోస్టులు ఉన్నాయి. పాత పోస్టులు 526 రైట్. కొత్తవి రైట్ మొత్తం పాతయి ప్లస్ కొత్తవి కలిపితే ఇప్పుడు కొత్త ఎన్నున్నాయమ్మా అంటే మొత్తం కలిపితే ఇప్పుడు 937 పోస్టులు ఉన్నాయి. 937 పాత ఎన్నున్నాయి 526. ఇప్పుడు నేను 526 లాగా 526 పాతవి కొత్త ఏమో 937 అంటే దీంట్లో ఏకంగా రైట్ 411 పోస్టులు కొత్త యాడ్ అయినాయి. ఈ లెక్క గుర్తుపెట్టుకోండి, జోన్ 1లో కొత్తగా యాడ్ అయిన పోస్టులు ఎన్నో తెలుసా? 411 అంటే జోన్ 1 అంత లక్కీ ఇంకోటి లేడు, ఇంకోటి ఎవడో చెప్తా రైట్. జోన్ 1 రైట్ ఇంపార్టెంట్ కొట్టుకుని తెలుసుకోండి, జోన్ 1లో ఏకంగా 411. మొన్న నేను 5000 పోస్టులు వచ్చినప్పుడు ఒక లెక్క చెప్పిన ఏంటంటే ఈ జోన్ వాళ్ళ అదృష్టమంతులు, ఈ జోన్ వాళ్ళ అదృష్టమంతులు అని. ఇప్పుడు అదృష్టాలు మళ్ళీ వెనక ముందైనాయి, అంటే కింద పైన అయిపోయినాయి, మారిపోయినాయి. ఇప్పుడు అదృష్టాలు కూడా మారిపోయినాయి. ఇప్పుడు ఆ అదృష్టము ఎవరికి వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు జోన్ 1లో మనకి యాడ్ అయిన పోస్టులు 411 రైట్, 411 పోస్టులు యాడ్ అయినాయి. జోన్ 2 చెప్తా, జోన్ 2 జాతకం ఏంటంటే పాత పోస్టులు ఏందమ్మా అంటే 1044, కొత్త పోస్టులు ఏందమ్మా అంటే 1044. దీంట్లో పాత ఏందంటే 831. ఇప్పుడు తీసేయండి 1044, 831 పాతయి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా లెక్క, దాంట్లో 831 పోస్టులు. ఈ లెక్కను చూస్తే వీళ్ళకి 213 పోస్టులు యాడ్ అయినాయి. మొన్న 1800 పోస్టులలో 213 పోస్టులు వీళ్ళకి యాడ్ అయినాయి జోన్ సెకండ్ వాళ్ళకి 213 పోస్టులు యాడ్ అయినాయి. కానీ అదృష్టమంతులు ఇప్పుడు జోన్ ఫస్ట్ అదృష్టమంతులా, జోన్ సెకండ్ అదృష్టమంతులా అంటే జోన్ ఫస్ట్ అయితే ప్రజెంట్ అయితే అదృష్టమంతుడు రైట్, వీరే లీడింగ్లో ఉన్నారు. జోన్ 3 గురించి చెప్తా ఇక వీళ్ళది, ఇక చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక ఏకంగా 1037 పోస్టులు వచ్చేసినాయి, 1037 పాత పోస్టులు ఎన్నో తెలుసా వీళ్ళవి? 213 మాత్రమే పాత పోస్టులు వీళ్ళవి 417 మాత్రమే పాతయి. కానీ ఇప్పుడు మొన్న కలిపిన పోస్టులలో కొత్తగా చూసినప్పుడు జోన్ 3 ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళంత అదృష్టమంతులు ఇంకోటి లేరు. ఎందుకమ్మా అంటే ఏకంగా వీళ్ళకి యాడ్ అయిన పోస్టులు 606 పోస్టులు, హయ్యెస్ట్ మొన్న 1800 పోస్టులు వేకెన్సీలలో అదృష్టమంతులు రైట్. సో ఎవరమ్మా అంటే జోన్ 3 వాళ్ళకి 600 పోస్టులు వీళ్ళకి పోయినాయి రైట్. కాబట్టి ఇక చూడు, 400 జోన్ 1 వాళ్ళకి పోయినాయి, 600 వీళ్ళకి పోయినాయి. అంటే 1000 ఇక్కడ ఎగిరిపోయినాయి, ఖతం 1000 ఇక్కడ పోయినాయి, ఇక 200 ఇక్కడ పోయినాయి, 1200 గీనే పోయినాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3లోనే 1200 పోస్టులు దాకా పుష్ రైట్. సో ఆ తర్వాత జోన్ 3 అయిపోయింది, జోన్ 4 చూద్దాం. జోన్ 4లో పాత ఎన్నున్నాయమ్మా అంటే 813 ఉన్నాయి పాతయి.
రైట్. సో కొత్తవి 1023 అంటే దీంట్లో తీసేస్తే ఎన్ని వస్తున్నాయమ్మా అంటే ఒక 210 పోస్టులు పెరిగినాయి జోన్ 4 వాళ్ళకి. గమనించండి, జోన్ 4 వాళ్ళు మీకు పెరిగిన పోస్టులు గమనించండి, ఎన్ని పోస్టులు పెరిగాయమ్మా అంటే ఒక 210 పోస్టులు పెరిగాయి మీకు, 210 పోస్టులు పెరిగాయి. ఇది గమనించండి, చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఇది గమనించండి. ఆ తర్వాత కనుక నేను చెక్ చేసి చెప్పినప్పుడు జోన్ ఫైవ్ జాతకమైంది. జోన్ 5 జాతకం కనుక చెప్తున్నప్పుడు మనకి 506 పాత పోస్టులు రైట్. మొన్న 5000 మనం ఎగ్జామ్ రాసేటప్పుడు వేకెన్సీలు ఎన్ని ఉన్నాయమ్మా అంటే 506 మాత్రమే ఉన్నాయి. 506 ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి పెరిగిన పోస్టులు ఎన్నమ్మా అంటే ఒకసారి చెక్ చేసినప్పుడు వీళ్ళకి పెరిగిన పోస్టులు కూడా మనకి 506 అనుకున్నప్పుడు 213 అంటే 213 పోస్టులు పెరిగాయి వీళ్ళకి. వీళ్ళ లెక్క కనుక చూసినప్పుడు ఒక 213 పోస్టులు వీళ్ళకి పెరిగాయి. ఆ తర్వాత ఇక చూడరిగా ఇక చెప్పొద్దు కానీ మన వాడుక భాషలో పాపం అదృష్టం లేనోళ్ళు ఎవరమ్మా అంటే ఈ జోన్ సిక్స్ వాళ్ళే. ఎందుకమ్మా అంటే వీళ్ళ పాత పోస్టులు ఏమో 1294, కొత్త పోస్టులు ఏమో 1305. అంటే మొత్తం మొన్న యాడ్ అయిన 1800 పోస్టులలో వీళ్ళకి ఎన్ని దక్కాయమ్మా అంటే 11 పోస్టులే పెరిగాయి. వీళ్ళ లాభం ఎంత అంటే 11 రైట్. వీళ్ళకి పెరిగినవి ఎన్నమ్మా అంటే ఎవరైతే జోన్ 6లో ఉన్నారో ఈ జోన్ 6లో ఖాళీ ఒక 11 పోస్టులు పెరిగినాయి. నాకు తెలిసి ఆ 1800 పోస్టుల కోసం కొట్లాడిన వాటిలలో ఎక్కువ మంది జోన్ 6 వల్లే ఉన్నారు నాకు తెలిసి. కానీ వీళ్ళకి పెరిగింది ఎంతనో తెలుసా, జస్ట్ ఒక 11 పోస్టులు మాత్రమే పెరిగినాయి. అంటే 11 పోస్టులు మాత్రమే యాడ్ అయినాయి ఆ 1800 పోస్టుల నుంచి, జస్ట్ ఒక 11 పోస్టులు మాత్రమే యాడ్ అయినాయి. ఇది మీరు గమనించాలి దయచేసి. ఆ తర్వాత జోన్ సెవెన్ వాళ్ళకి ఎన్ని యాడ్ అయినాయమ్మా అంటే పాత పోస్టులు ఏమో 736, కొత్త ఏమో 948. ఈ లెక్కన కనుక లెక్కలు చేస్తే మనకి వీళ్ళకి యాడ్ అయిన పోస్టులు ఎన్నమ్మా అంటే 212 పోస్టులు అంటే వీళ్ళు కొంచెం అదృష్టమంతులే రైట్. 212 అదృష్టమంతులే. ఇక్కడ చూడండి వీళ్ళకి జోన్ 7కి 200 పైచిల్లర్ యాడ్ అయినాయి, జోన్ 6కి అయితే అసలు 11 పోస్టులు యాడ్ అయినాయి, జోన్ 5కి అయితే ఒక 213 పోస్టులు యాడ్ అయినాయి, అండ్ 210 పోస్టులు ఏమో జోన్ 4కి, కానీ జోన్ 3కి మాత్రం ఏకంగా 606 పోస్టులు, జోన్ 1కి మాత్రం 411 పోస్టులు యాడ్ అయినాయి. అంటే అదృష్టమంతులు ఈసారిగా జాబ్ కొట్టే వాళ్ళ జాతకాలు తిరగల మరగల అయిపోయినాయి. చూసిరా జోన్ వచ్చేసరికి జోనల్ సిస్టంలో జాబ్ సిస్టమ్ మొత్తం తిరగల మిరగల అయిపోయింది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇక జోన్ 3 ఇక మామూలు లేదు, ఇక హై దూకుడులో ఉంది. జోన్ 3 దూకుడులో ఉన్నది ఎవరమ్మా అంటే జోన్ 3నే. ఇప్పుడు ఈ జోన్లు ఏంటండి అనేది కూడా చెప్తా, అసలు ఏ జోన్లు దేని కిందికి వస్తున్నాయి, అసలు జోనల్ సిస్టమ్ ఏంటనేది కూడా మన దగ్గర మనకు ఒక లిస్ట్ ఉంటుంది, జోనల్ లిస్ట్. సో ఆ జోనల్ లిస్ట్ ప్రకారం ఎవరెవరు ఏ జోన్ కిందికి వస్తారో కూడా మీకు ఇంతకుముందుకే మీరు వెబ్సైట్లలో చూసి ఉంటారు రైట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెబ్సైట్లలో చూసుకోండి, జోన్ 1 కింద ఎవరెవరు వస్తారు, జోన్ 2 కింద ఎవరెవరు వస్తారు, జోన్ 3 కింద ఎవరెవరు వస్తారు, జోన్ 4 కింద, జోన్ 5 కింద, జోన్ 6 కింద. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ ఒక వింతైన విషయం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది, అదేందమ్మా అంటే జోన్ 3లో మొన్న యాడ్ అయిన 1800 పోస్టులలో జోన్ 3 వాళ్ళకి ఏకంగా 606 పోస్టులు ఎడిషనల్గా యాడ్ అయినాయి, జోన్ 1కి ఏకంగా 414 పోస్టులు ఎడిషనల్గా యాడ్ అయినాయి. కాబట్టి ఇది మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయము, ఇది మీరు రైట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కాకుండా గీర ఇంకో డౌట్ చాలామందికి, మన వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు ఈ డౌట్ ఏం సార్ అనేసి. మొత్తానికైతే ఇదమ్మా, రేపు ఫిలప్ చేయబోయే పోస్టులు 7094 పోస్టులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫిలప్ చేయబోయే పోస్టులు ఎన్నమ్మా అంటే 7094 పోస్టులు రైట్. ఈ 7094 పోస్టులలో 7094 పోస్టులలో మళ్ళీ ఇక్కడ ఎడిషనల్గా గబగబా రాసేస్తాను నేను మీకు రైట్. క్లియర్గా క్లారిటీగా లేదంటున్నారు కదా, ఇక్కడ రాసేస్తాను, క్లారిటీగా రాస్తానమ్మా, ఒక్క నిమిషం టైం ఇవ్వు, క్లారిటీగా రాస్తాను. సో ఇక్కడ పెరిగిన పోస్టుల జాతకాలు కనుక చూసినప్పుడు రైట్, సో దీంట్లో ఇక్కడ నుంచి రాయడానికి ట్రై చేస్తున్నాను నేను రైట్. సో జోన్ 1 వాళ్ళకి రైట్ 411 పోస్టులు ఎడిషనల్గా పెరిగాయి, జోన్ 2 వాళ్ళకి 213 పోస్టులు ఎడిషనల్గా పెరిగాయి, జోన్ 3 వాళ్ళకి 606 పోస్టులు ఎడిషనల్గా పెరిగాయి, జోన్ 4 వాళ్ళకి 210 పోస్టులు ఎడిషనల్గా పెరిగాయి, జోన్ 6 వాళ్ళకి జోన్ 4 జోన్ 5 వాళ్ళకి కనుక చెక్ చేసినప్పుడు మనము 213 పోస్టులు ఎడిషనల్గా పెరిగాయి, జోన్ 6 కనుక మనం చెక్ చేసినప్పుడు వీళ్ళ ఖాళీ 11 పోస్టులు మాత్రమే ఎడిషనల్గా పెరిగాయి, జోన్ 7 కనుక చెక్ చేసినప్పుడు 212 పోస్టులు ఎడిషనల్గా పెరిగాయి. సో ఇవి ఎడిషనల్గా మన ఇచ్చిన 1800 పోస్టులలో ఎవరెవరికి ఎన్నిన్ని పోస్టులు దక్కాయంటే ఇగో ఇన్నిన్ని పోస్టులు దక్కాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఎన్ని పోస్టులు దక్కాయంటే ఇగో ఇది వాళ్ళ జాతకం, ఈ పోస్టులు మాత్రమే వాళ్ళకి దక్కాయి, ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి.
రైట్. సో ఆ తర్వాత కనుక మనం చెక్ చేసినప్పుడు, సో ఇదంతా మీరు రాసుకున్నారనుకుంటా, అవసరమైతే పీడిఎఫ్ కూడా పంపిస్తారు మా వాళ్ళు. సో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ జోన్లకి ఎన్నెన్ని పోస్టులు పెరిగాయనే దాని మీద ఒక పీడిఎఫ్ కూడా పెట్టిస్తారు రైట్. సో